Hey guys, welcome back to my channel. After a long time, after a very long time, చెప్పాలంటే సో లాస్ట్ టైం మా అక్క బ్లాగ్ పెట్టింది కదా, లైక్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో అండ్ మా వర్షక్క సెండ్ ఆఫ్ నేను ఒక బ్లాగ్ తీసి పెడతా అన్నాను కదా. సో ఈరోజు డేట్ ఎంత మమ్మీ? సెకండ్. సో ఏంది, మార్చ్ 2nd అనమాట. ఈరోజు మా వర్షక ఫ్లైట్ ఉంది, సో తను వెళ్తుంది. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే ఇట్స్ అన్ ఎమోషనల్ బ్లాగ్ అనమాట. తెలియదు ఎట్లా వస్తుందో, చూద్దాము. నేను తేడు అసలు. సో మమ్మీ నీకేమనిపిస్తుంది వర్షక వెళ్తున్నాయి? అవి వచ్చేసింది మధ్యలో. హాయ్ బై, హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఛానల్లో చెప్పింది కదా, చెప్పినా కదా లైక్ సెండ్ ఆఫ్ లాగ్ మొత్తం నా దాంట్లో వస్తుంది చూడండి అని చెప్పి ఇప్పుడు వచ్చేస్తుంది అనమాట. సో మీకోసం అని చెప్పి ఇదే నైట్ నేను వీడియో కూడా ఎడిట్ చేసి పెట్టేస్తా పక్క. ఆ చెప్పు మమ్మీ, ఎట్లా అనిపిస్తుంది? వర్షక వెళ్తుంది కదా, నీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా ఫీల్ అవుతున్నా వీటిని, ఫస్ట్ టైం ఇంత లాంగ్ వెళ్ళదా మమ్మీ. ఓకే, ఎట్లా ఉంటుంది చూడండి. సో శంషాబాద్కి వెళ్ళాలన్నమాట. ఫస్ట్ మేము అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్తాము. అండ్ సీ మా డాడీ చాలా సీరియస్గా డ్రైవ్ చేస్తున్నాడు. సో చూద్దాం ఇంకా ఎలా ఉంటుందో. ఓకేనా గైస్, అసలు ఇప్పుడు ఈవినింగ్ టైం కదా, అంటే అరౌండ్ 6:15, 6:20 అవుతుంది. సో అందుకే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంది. సో ఐఎమ్ జస్ట్ హ్యావింగ్ మై స్నాక్స్. అండ్ యాక్చువల్లీ కొంచెం లేట్ అయితే మేము డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోదాం అంటున్నాము. 11 o'clock ఫ్లైట్ ఉంది. సో ఇప్పుడు లేదు, వాళ్ళు అరౌండ్ 8 o'clock అలా బయలుదేరుతారంట. సో ఫస్ట్ లైక్ సో ఆడ ఫస్ట్ ఏమంటారు 8 o'clock కాబట్టి ఫస్ట్ మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ కొంచెం వీడియో క్యాప్చర్ చేసేస్తాను చూడండి. అండ్ తర్వాత ఎయిర్పోర్ట్లో ఎలా ఉంటుందో అండ్ చూద్దాం మొత్తం. సో గైస్, నేను అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళగానే మళ్ళీ క్యాప్చర్ చేస్తాను ఎంతసేపు అని చెప్పి. ట్రావెలింగ్ చూస్తారు గైస్ మీరు కూడా, సరేనా? బాయ్. ఇప్పుడే రీచ్ అయ్యామన్నమాట. టైం వచ్చేసి 7:05 అవుతుంది. సో వీడియో మొత్తం ఆన్లైనే పెడతా వాళ్ళ ఇద్దరు వారు నేను బ్లాగ్ తీసిన అని చెప్పి ఒకసారి వెళ్ళి పైనకి. మెయిన్గా అయితే నా కూడలు మిస్ అవుతుంది నాకు అంతే. సో ఫస్టే అసలు లైట్స్ కూడా వస్తలేవు అని డోర్స్ ప్యాక్ చేసేటప్పుడే వాళ్ళ లగేజ్ అదంతా చూసుకుందాం ఇప్పుడు ఒకసారి. సో వెల్కమ్ గైస్, వెల్కమ్ టు మై గ్రాండ్ మదర్స్ హౌస్. నేను డోర్ వేయాలి కదా మళ్ళా, మీరు ఓన్ నేను ఇస్తా. ఐఎమ్ సో ఎక్సైటెడ్ టు సీ మై కోడల్. తనకు అసలు వైరల్ ఫీవర్ వచ్చింది గైస్. పాపం 3 డేస్ హాస్పిటల్లో ఉండే. అండ్ సెకండ్ డే నిన్న వచ్చేసింది అనమాట ఇంటికి. మొన్న వచ్చింది, నిన్న సెకండ్ డే. సో ఇప్పుడు నువ్వు అసలు వీడియో అసలు స్టాప్ చేయవు. సో ఇగో మా అన్న వచ్చేసింది అనమాట, ఇప్పుడు మా అక్కని తీసుకోవడానికి వచ్చింది బ్లాగ్. హాయ్ అన్న. నైనిక అమ్మా పట్టి చెప్పు, ఆయ తక్కువ ఉందా నీకు? ఎక్కడ పెట్టారు ఆయ, ఎక్కడ పెట్టారు చూపి. ఏమైతే నేను అత్త 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 ఇగో మా బావ అనమాట, ఎప్పుడు ఓవర్ యాక్షన్ చేసుకుంటుంటాడు నా మీద. ఎప్పుడెప్పుడు ఏమేమి పంచులు వేయాలి అని వచ్చారు, కానీ ఇంకా 10th కూడా పాస్ కాలే. నైని అత్త అత్తాను ఇప్పుడు వచ్చినాము కదా, సో కొంచెం షాక్ ఉంది. నేను వెతుకో, నేను వర్షకాన్ని చూపిస్తాను. హాయ్ అత్త. ఏ హాయ్, ఇగో ఫ్లైట్ ఎక్కడానికి ఇట్లా తయారే పోవాలి కదా. నువ్వు జీన్స్ వేసుకుంటున్నావేమో అనుకున్నా నేను. ఇండియన్ అని చెప్పి వాళ్ళందరికీ తెలవాలన్నమాట అక్కడ. ఎస్ ఐ యామ్ ఇండియన్ అని చెప్పి. అసలు లేదు, లాస్ట్ టైం వచ్చినప్పుడు మన ఆయన బట్టి అసలు నవ్వలేదు. ఎక్కడ పోతున్నా చెప్ప, ఎక్కడ పోతున్నా? సింగపూర్ పోతున్నా. మిస్ అయితే వర్ష నిన్ను
లేదు గైస్, ఇప్పుడు ఆడ వెనక వీడియో కాల్ చేస్తాను తీసుకోవా ప్లీజ్. నిజం చెప్పాలా? నిజం నేను మిస్ అవుతా, కానీ నీకంటే ఎక్కువ ఇక దీన్ని పొట్టిదాన్ని మిస్. పొట్టిదానా బా మంచిగా మెట్లి మనం తీసుకోబో ప్లీజ్. షీఈస్ మై అమ్మమ్మ మొత్తం. ఎంత ఎంత మంచి గది అమ్మమ్మ. బాగున్నా? సో మా వర్షకి సెండ్ ఆఫ్ చేయడానికి ఇంత మంది వచ్చినాం అన్నమాట. ఎట్లా అనిపిస్తుంది నీకు వర్షక పోతుంది కదా? బాధ అనిపిస్తుంది. సో చూద్దాం నా జుట్టుకి ఏం పెట్టుకున్నావు. క్లిప్ 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 పెట్టుకున్నావా? చూపి క్లిప్ చూపి. క్లిప్ ఎవరు పెట్టురా? ఏమైతుంది నీకు? నేను ఏమైతా నీకు? నైనిక నైనిక చెప్పు. బాయ్ పోతున్నా నేను. బాయ్ బాయ్ అంటే అక్క. బాయ్ 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 ఎట్లా అనిపిస్తుంది వాటికి వెళ్తుంది? ఎందుకు ఒక అడుగుతున్నా కదా? వాచక పోతే అయిపోతున్నాయా? నైనిక నుంచితే బాగుండు అయ్యా. ఇవేంటి నువ్వు వెజ్? సాటర్డేనా లేకపోతే మొత్తం మొత్తం చూసి అక్కడ ఇంకా మా అత్త అంటే వర్షక వాళ్ళ మమ్మీ, వర్షక వాళ్ళ తమ్ముడు మామ. వర్షక వాళ్ళ మమ్మీ తమ్ముడు ఇంకో మా అత్త వాళ్ళ పెద్ద కొడుకునే అంటే ఒకటే కొడుకు పెద్ద. శ్వేతకేడు భయ చిన్న భయ పోల్తే కాలి చిన్న భయ. మీరు వచ్చి ఇక్కడ చిన్న అని అంటే మొత్తం ఇంటి అడ్రస్ తో సార్ చెప్పేస్తారు. అట్లా అని చెప్పి రాకండి. ఈ క్లిప్ చూపి క్లిప్. ఎవరది? ఎవరు? నువ్వేనా? హాయ్ చెప్తున్నాను. హాయ్. ఫ్లైన్ కిసి హగ్ చేసుకో. నువ్వు ఎట్లా హగ్ చేసుకుంటావు? టాటా. జస్ట్ లుకింగ్ లైక్ అక్కడ పెట్ట అంటుంది. అమ్మో చెంపలు వేసుకుంటున్నావు? చెంపలు వేసుకో నాయన, ఇక చెంపలు వేసుకో. జై తీసుకో పిల్లు మరి. ఏరికి తీసుకోవచ్చు అని అనుకుంటున్నా. వర్షక అక్కడ మొత్తం ఫోటోలు దిగి అన్ని పెట్టాలి చెప్తున్నా. నాయనికతో కూడా రీల్స్ చెప్పి అక్కడ ఊడ్చిన చేస్తుంది. దీనికి మూడ్ లేదు పాపం. ఇప్పుడు ఎడికో తీసుకోబోతున్నాను అనుకుంటాను. సరే బాయ్, మేము పోతున్నాం. ఇగో బాయ్ అంటే ఇగో పెద్ద అవుతుంది. బాయ్, వీఆర్ గోయింగ్. బాయ్ చెప్పు. బాయ్ చెప్పు నాయనిక. చూస్తలేదు. బాయ్ వస్తావా?
ఇప్పుడు వచ్చిన అర్థంగా బాయ్ అంటే వస్తుంది గైస్. మమ్మల్ని మిస్ అయితవా కావాను. అయితున్నా ఎవరి అన్నం అక్కన నికితన్. నేనేం చేసినా నీకు? నేను అయితున్నా యూట్యూబ్ లో. ఇప్పుడు ఆమె కూడా చేస్తా కదా. నేనైతే నిజంగా మాకు ఓడల్ని. నువ్వు ఎప్పుడు ఫోన్ చేసినా బిజీ బిజీ అంటావు. నీకు తెలుస్తుంది ఇప్పుడు ఇప్పుడు మొత్తం ఓన్లీ వాట్సాప్ కదా నీకు చేయాలంటే. నార్మల్ గా అలా గైసిగా నువ్వు కార్ వచ్చింది. ఇప్పుడు మా కోడలు మాట్లాడితేలే గానీ వీడియో కాల్ అయితే అత్తా అత్తా అంటది. నానికి ఏమంటావు? నేను ఏమైతా ఇప్పుడు నేను అన్నా ఏంది నైనిక ఏమైతాను? అత్తా అత్తా అత్తాను ఇప్పుడు బాయ్ చెప్తావు చూడు. మళ్ళీ వాళ్ళు ఎట్లా బాయ్ చెప్తావు చూడు. బాయ్ నైనిక బాయ్. అవో ఇప్పుడు అగ్గిస్తుంది వాళ్ళ. అవో మా డాడీ ఎస్ గైస్ రిటర్న్ లో నేనే డ్రైవ్ చేస్తున్నా. మళ్ళీ కారు వచ్చిన వాళ్ళు ఎట్లా షో అయ్యాలి. తిను మా బావ వాళ్ళ వయసు ఇంకా వాళ్ళు అక్కడ ఉన్నారనమాట. వెళ్దాం అంటే మళ్ళీ గ్యాప్ వచ్చింది. ఒక వన్ అవర్ గ్యాప్ తర్వాత ఎట్లా ఎట్లా రియాక్ట్ అవుతుందో మళ్ళీ చూద్దాం. ఏడున్నప్పుడు చూడు నైనిక రియాక్షన్ క్యాప్చర్ చేయి నువ్వు ఒకసారి. సరే నువ్వు ఎత్తుకొని దిగు ఒకసారి. వెళ్తారా ఏను అంటు దిగుదాం అన్నా అన్నా ఫోటో దిగుదాం రా ఒకసారి. ఎంజాయ్ చేస్తుంది తాత తాత తాత. మళ్ళీ నైనిక బాగుందా బొమ్మ? బాగుంది కదా. నాకు ఇస్తావా? ఇస్తావా నాకు? ఇచ్చేస్తుంది. హగ్ చేసుకో హగ్ చేసుకో బొమ్మని. హాయ్ పెద్దమ్మా హాయ్ హాయ్ చెప్పు. బ్లాగ్ తీస్తున్నా నువ్వు కూడా వస్తావు కదా బ్లాగ్ లో. పెద్దనా హాయ్. సో మా పెద్దమ్మ పెద్ద బాయ్ నేను పోతున్నా. హ్యాపీ జర్నీ. వచ్చేటప్పుడు ఏమన్నా తీసుకురా సరేనా? బాయ్ మంచి ఉండు మంచిగా తిను. నైనికకి మొత్తం హే మ్యాన్ వాట్సాప్ అనుకుంటున్నా. బాయ్ నైని బెటా బాయ్. వర్చుకో హ్యాపీ జర్నీ. సేఫ్ గుండు మంచిగా ఎంజాయ్ అయ్యి మొత్తం అక్కడ అంతా చూడు సరేనా? చేస్తా. ఐ మిస్ యూ అన్నా. హ్యాపీ జర్నీ.
మంచి ఎంజాయ్ చేయండి. హైని బిడ్డ హ్యాపీ జర్నీ, హ్యాపీ జర్నీ. సెకండ్ అయ్యా బాయ్ వర్ష, బాయ్ శ్రీధర్, బాయ్ బాయ్ అన్న. వెరీ హ్యాపీ సెండింగ్. బాయ్ అయ్యో నవ్వుతుంది. గైస్ వెళ్ళిపోయింది చూసారు కదా, ఎమోషనల్ అయితే ఎక్కువ అవ్వలేదు, బట్ ఎందుకంటే సక్సెస్ కోసం వెళ్తున్నారు కాబట్టి. అండ్ యా, ఈ బ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. పైన గంట వేలు ఉంటుంది, టంగ్ ఎట్లా టంగ్ అని కొట్టేసేయండి కూడా, యాజ్ వెల్ యాజ్ పాపం మా అక్క ఛానల్ కూడా కొట్టేయండి, స్వాంకీ గల్ నిక్కి ఒఫిషియల్. కొత్త కొట్టండి, కొత్త లేదు మరి అట్లా కాదు, కొట్టాలి, అర్థమవుతుందా? లేదు లేదు గైస్, ఏదో నాకు ఇప్పుడు ఇప్పట్లో వచ్చింది. సో ఈ బ్లాగ్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ బ్లాగ్. థ్యాంక్ యూ, బై.